హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యాన్ మేడ్ మంత్ర. బాల్కనీలో ప్రియాంక జైన్ పల్లవి ప్రశాంత్తో చాలా సీరియస్గా డిస్కషన్ అయితే పెట్టింది. అంతేకాకుండా నామినేషన్స్లో మీరందరూ కలిసి ఎందుకురా అమర్దీప్ని ఫోకస్ చేస్తున్నారు, పాపం కదా అంటే, పాపమేముంది అందులో, అతను నన్ను నామినేట్ చేస్తున్నాడు, నేను అమర్ని నామినేట్ చేస్తున్నాను, చెల్లుకు చెల్లు, అయితే దీన్నే రివెంజ్ నామినేషన్స్ అంటారా అంటూ ప్రియాంక జైన్ చెప్పేసరికి, మరి రివెంజ్ నామినేషన్స్ చేయడం అమర్ని ఆపేయమనక్క అనగానే ప్రియాంక జైన్ ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాక అలా షాక్ అయిపోయింది. తర్వాత అశ్విని గురించి టాపిక్ వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ అశ్విని పేరు పలకడం రాక అనుష అనేసరికి ప్రియాంక జైన్ అయితే అనుష ఎవర్రా అనగానే అది అశ్విని పేరు, అనుష అనుకున్నాను అనగానే కావాలేమో అనుకోలేదు లేరా, అనుష అంటే ఎవరో ఉండే ఉంటారు, ఎవరు నీ లవరా అనగానే ప్రశాంత్ సిగ్గుపడుతూ అలాంటిది ఏమీ లేదులే అక్క, నాకంత సీన్ లేదు, నేను గేమ్ ఆడడానికి వచ్చాను, మనకి లవ్ అది సెట్ కాదు. ఇంకా వెంటనే ప్రియాంక జైన్ మరి స్టార్టింగ్లో రతికతో నువ్వు చేసింది ఏంట్రా అనగానే అదేదో కావాలని చేశా, దాని గురించి ఎందుకైనా, దానివల్లే కదా ఇన్ని కష్టాలు పడ్డాను, ఇప్పుడు రతిక కూడా దూరంగానే ఉంటున్నాను, అందుకే అవన్నీ వద్దని నేను అనుకుంటున్నాను, ఇక గేమ్ మీద ఫోకస్ పెడదామని అనుకుంటున్నాను అనగానే ప్రియాంక జైన్తో చెప్పేసరికి ప్రియాంక జైన్ కూడా సరేరా మంచిది గేమ్ మీద ఫోకస్ పెట్టు, కానీ నామినేషన్ సమయంలో గట్టిగా అరవడం ఇదంతా నాకు నచ్చలేదురా, ఇప్పుడు ఎలా ఉన్నావో అప్పుడు కూడా అలానే కూల్గా ఉండు, అక్క అక్క అంటూ చాలా సాఫ్ట్గా మాట్లాడుతూ నామినేషన్స్ వస్తే ఎందుకురా ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు అనగానే మీరంతా నామినేషన్స్లో చాలా సాఫ్ట్గా ఉన్నారు, నువ్వు ఈ రోజు బోలే మీద అరవలేదా అని పల్లవి ప్రశాంత్ చాలా సాఫ్ట్గానే కౌంటర్ కూడా వేశాడు ప్రియాంక జైన్కి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.